అది ఉత్తరప్రదేశ్ బరేలీ గోటియా గ్రామం. ఆ రోజు నవంబర్ 18 శనివారం. ఆ రోజు రాత్రి టైంలో ఆ గ్రామంలోని సమీప పొలం నుండి మంటలు వస్తున్నాయి. ఎండుగడ్డి తగలబడుతూ ఉండటంతో విపరీతమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఇంతలో ఆ గడ్డిబాము మీద పడుకున్న వ్యక్తి బట్టలన్నీ సగానికి కాలిపోయినా పరువు కంటే ప్రాణమే ముఖ్యం అని ఆ గడ్డిబాము నుండి ఓ లాంగ్ జంప్ చేసి కిందకు దూకాడు. అయితే ఆ గడ్డిబాము మీద మరొకరు కూడా ఉన్నారు. కానీ ఈ హీరో దూకినట్లుగా ఆ గడ్డిబాము మీద ఉన్న చిన్నది దూకలేక ఆ మంటలకి సజీవ దహనం అయిపోయింది. అదంతా దూరం నుండి చూసి ప్రపంచాన్ని జయించిన వాడిలా సంబరపడిపోయాడు ఆ నిప్పంటించిన వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలు గడ్డిబాముని అతను ఎందుకు తగలబెట్టాడు? ఏమా కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఇతని పేరు నేపాల్ సింగ్. ఇతను ఉత్తరప్రదేశ్ లోని బరేలీ గోటియా గ్రామంలో ఉంటున్నాడు. ఇతనికి అంజలి అనే మహిళతో పెళ్లైంది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఇద్దరు మంచి జంట అని అనిపించుకున్నారు. అయితే ఆ అన్యోన్యతలో నుండే అంజలికి భర్త అంటే అసహ్యం పుట్టుకొచ్చింది. కారణం, ఈ అంజలికి ఓ కొత్త పరపురుషుడు పరిచయమయ్యాడు. అప్పటి నుండి నేపాల్ సింగ్ నచ్చకుండా పోయాడు. భర్తను డ్యూటీకి పంపటం, ప్రియుడితో స్పెషల్ డ్యూటీ ఎక్కటం, ఇదే అంజలి డైలీ రొటీన్. అయితే భార్య పైత్యపు వేషాలను అతి కొద్ది రోజుల్లోనే నేపాల్ సింగ్ పసిగట్టాడు. బుద్ధి మార్చుకోమంటూ వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చాడు. అయితే అప్పటికే రాంగ్ రూట్ లోకి వెళ్లిపోయిన అంజలి రైట్ రూట్ లోకి రాలేకపోయింది. కారణం, ప్రియుడి మీద అతిగా మక్కువ పెంచుకోవటమే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అంజలి తప్పు చేస్తున్నా కూడా నేనే తప్పు చేయట్లేదంటూ భర్తను అదరగొట్టింది. నీకంత దమ్ముంటే నేను తప్పు చేస్తున్నప్పుడు పట్టుకో చూద్దామని భర్తతో సవాలు చేసింది. దీంతో భర్త రెచ్చిపోయాడు. అలాగే నిన్ను పట్టుకుంటా అని శపథం చేశాడు. అప్పటి నుండి పూట గడవకపోయినా పర్లేదు, పస్తులుండైనా ముందు భార్య పడక విషయం తేల్చేయాలనుకున్నాడు. అయితే భర్త తననే కనిపెట్టుకుని కూర్చున్నాడని అంజలి గ్రహించి కొన్నాళ్లు ప్రియుడిని కలవటం మానేసి పతివ్రతలా బిల్డప్ ఇచ్చింది. దీంతో భర్తకు విసుగొచ్చింది. ఈ అంజలి అతి తెలివితేటలు చూపిస్తుంది. అందుకే కావాలనే ప్రియుడిని కలవకుండా దొరికిపోకుండా ఉంటుందనుకున్నాడు. నీకే ఇన్ని తెలివితేటలుంటే నాకెన్ని తెలివితేటలు ఉండాలనుకున్నాడు. అప్పటి నుండి రివర్స్ లో డ్రామా స్టార్ట్ చేశాడు. భార్యకు కాపలా కాయలేక విసుగొచ్చిన వాడిలా నటిస్తూ ఎప్పటిలాగే జాబ్ కి వెళ్లటం మొదలు పెట్టాడు. కొద్ది రోజుల పాటు భార్య ఊసే లేకుండా తన పాటికి తనున్నాడు. భర్త తనని పట్టించుకోలేక మనసు మార్చుకొని తన పని తను చేసుకుంటున్నాడని, ఇక నేను నా ప్రియుడిని కలిసినా అతను పట్టించుకోడని, ఆ మాటకొస్తే అసలు పట్టుకోలేడని భావించి మళ్లీ ప్రియుడిని కలవటం మొదలుపెట్టింది. భార్య తన యాక్టింగ్ నమ్మిందని భర్త గ్రహించాడు. ఆమె మళ్లీ ప్రియుడి కోసం బయటకు వెళుతుందని తెలుసుకున్నాడు. అయితే ఇవేవీ తెలియని అంజలి నవంబర్ 18న ప్రియుడితో గడ్డిబాబుపై హడావిడి ప్రోగ్రాం పెట్టుకుంది. వెన్నెల్లో పక్కన ప్రియుడితో గడ్డిబాబుపై గడపాలన్నది ఆమె కోరిక. ఆమె కోరికని ప్రియుడికి చెప్పింది. ప్రియుడు కూడా, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంట. అయితే గడ్డిబాము ఎక్కడ ఉంది? అది పొలాల్లో ఉంటుంది కదా, రాత్రి టైంలో పొలానికి వెళ్దామా? మరి నీ భర్తకు డౌట్ రాకుండా వస్తావా మరి అన్నాడు. దానికి అంజలి, నా భర్తకు ఇంకా మనల్ని అనుమానించేంత సీన్ లేదు, అలా యాక్టింగ్ చేశానేను, అతను ఇంకా మన జోలి రాడు, నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు, ఈ రోజు మా ఇంటికి సమీపంలో ఉన్న పొలంలో ఉన్న గడ్డిబాము దగ్గర మనిద్దరం కలుద్దాం, రెడీగా ఉండని చెప్పింది. అలా రాత్రైంది. ప్రియురాలు చెప్పినట్లుగానే ప్రియుడు ఆమె కోసం పొలం దగ్గర ఉన్న గడ్డిబాము దగ్గరకు వచ్చి ప్రియురాలి కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పటికే ప్రియుడు తన కోసం పొలంలో ఎదురు చూస్తూ ఉంటాడని, అంజలి భర్త ఎప్పుడెప్పుడు నిద్రపోతాడా, అతని కళ్ళు కప్పి ప్రియుడి దగ్గరికి ఎప్పుడు వెళ్లాలా అని ఎదురు చూసింది. అలా ఓ అరగంట ఎదురు చూశాక భర్త గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇక ఇదే కరెక్ట్ టైం అని అంజలి అందంగా ముస్తాబయ్యి గడ్డిబాము దగ్గరికి బయలుదేరింది. అయితే ఇదంతా గాఢ నిద్రలో ఉన్నట్లుగా నటిస్తున్న భర్త గమనించేశాడు. అయితే ప్రియుడిని కలిసే హడావిడిలో దాన్ని గమనించలేదు అంజలి. ఆమె గబగబా పొలానికి వెళ్లటం చూసిన భర్త శబ్దం అనుమానం రాకుండా ఆమె వెనకాలే వెళ్లాడు. కొద్దిసేపటికి భార్య ప్రియుడిని గడ్డిబాము దగ్గర కలుసుకొని ఆ గడ్డిబాము ఎక్కి అతనితో గడపటం చూశాడు. కళ్ళ ముందే భార్య ప్రియుడితో అలా అసభ్యకర స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. తననే మోసం చేసిన భార్య బ్రతకటానికి వీల్లేదనుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్లి ఓ కర్రకు నిప్పంటించుకొని వచ్చాడు. అప్పటికే గడ్డిబాము మీద సరసాలాడి భార్య ఆమె ప్రియుడు నిద్రపోతున్నారు. సుఖంగా నిద్రలో సేద తీరుతున్న భార్యని ఆమె ప్రియుడిని చూసి తట్టుకోలేక తాను తెచ్చిన నిప్పుతో గడ్డిబాముని అంటించాడు. అయితే అప్పటికే ఇద్దరు ఏకాంతంగా గడిపి అలసిపోయి మత్తుగా పడుకోవటంతో గడ్డిబాము కాలిపోతున్నా వారికి తెలియలేదు. అయితే గడ్డిబాము సగం పైగా తగలబడ్డాక ఇద్దరు స్పృహలోకి వచ్చారు. అప్పటికే అక్కడంతా పొగలు వ్యాపించాయి. ఇదంతా నిప్పంటించిన భర్త దూరం నుండి గమనిస్తున్నాడు. ఇక ఇద్దరు ఆ మంటల్లో పడి సహజీవ దహనం అయిపోతారులే అనుకుంటూ ఉండగా ఇద్దరు అలర్ట్ అయిపోయారు. అప్పటికే మంటలు వారి బట్టలకు అంటుకోవటంతో ఇద్దరు అర్ధనగ్నంగా తయారయ్యారు. ఇద్దరు ప్రాణభయంతో పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో రక్షించమని అరుస్తున్నారు.
ఇందులో ప్రియుడు అర్ధనగ్నంగా ఉన్న ఆయుష్ ఉంటే చాలని ఆ గడ్డివామ మీద నుండి దూకేశాడు. అతను అలా దూకుతున్నప్పుడు ప్రియురాలు నన్ను కూడా తీసుకువెళ్ళు, ఇద్దరం కలిసి దూకుదామన్న పట్టించుకోలేదు, నిన్ను పట్టుకొని దూకితే నేను సరిగ్గా దూకలేనేమో అని పట్టుకున్న తన చేతిని విదిలించుకొని మరీ కిందకు దూకేశాడు. దూకాక కూడా ప్రియురాలు గురించి ఆలోచించలేదు. నీ చావు నువ్వు చావు అంటూ ఆమె తనని రక్షించమని గగ్గోలు పెడుతున్న ప్రియుడు చెవిటివాడిలా అర్ధనగ్న ప్రదర్శనతో రోడ్డుపై పరుగులు తీశాడు. అయితే అంజలి ఆ మంటల్లో చిక్కుకొని దూకలేక పారిపోలేక ఆ మంటల్లో సజీవ దహనం అయింది. భార్య చనిపోవటాన్ని దూరం నుండి కళ్ళారా చూసిన భర్త ఆనందపడుతూ అక్కడి నుండి పారిపోయాడు. ఈలోగా అరుపులు విన్న ఊరి వారంతా వచ్చారు. సజీవధానమైన అంజలిని చూశారు. పారిపోతున్న ఆమె ప్రియుడిని పట్టుకోగా అతను జరిగింది మొత్తం చెప్పడంతో వారు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి అంజలి శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి ఆమె ప్రియుడిని పట్టుకుని విచారించగా అతను పోలీసులకు జరిగింది మొత్తం చెప్పాడు. దీంతో పోలీసులు నేపాల్ సింగ్ ని పట్టుకుని విచారించగా విచారణలో అతను రివర్స్ అయ్యాడు. నా భార్యని నేనెందుకు చంపేస్తాను, నా భార్య ప్రియుడే, అంటే ఇతనే నా భార్యని నిప్పంటించి చంపేశాడు, వీరిద్దరి మధ్య ఎవ్వారం చెడి ఉంటుంది, అందుకే సైలెంట్ గా చంపేసి నేరాన్ని నా మీదకు తోస్తున్నాడని నేరం మొత్తాన్ని ప్రియుడి మీదకు తోసేశాడు. కానీ ప్రియుడు మాత్రం నేనేమి చేయలేదని, మా ఇద్దరికి ఏమి చెడలేదని, ఇదంతా కావాలనే నేపాల్ సింగే చేశాడని, కావాలంటే అతన్ని మీ స్టైల్లో విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నాడు. ఈలోగా పోలీసుల ద్వారా అంజలి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఆమె పేరెంట్స్ ఇదంతా మా అల్లుడే చేశాడని నేపాల్ సింగ్ పై కేసు పెట్టారు. నేపాల్ సింగ్ కి మా కూతురికి ఈ మధ్య కాలంలో చాలా సార్లు గొడవలు జరిగాయని, ఆ గొడవల కారణంగా ఇద్దరు తన్నుకునేదాకా వెళ్లారని చెప్పారు. దీంతో పోలీసులు నేపాల్ సింగ్ ని అదుపులోకి తీసుకుని వారి స్టైల్లో విచారించగా అతను నిజాలు మొత్తం ఒప్పుకున్నాడు. నా భార్య అక్రమ సంబంధం కారణంగానే ఆమెను చంపాలని గడ్డివాముకి నిప్పంటించి సజీవ దహనం చేసేశానన్నాడు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు నేపాల్ సింగ్ ని అరెస్టు చేశారు. అలా నేపాల్ సింగ్ భార్యపై మాటేసి మరీ ఆమెను సజీవ దహనం చేసేసి తన కక్ష మొత్తం తీర్చుకున్నాడు. ఇంతకీ నేపాల్ సింగ్ చేసిన పని కరెక్టేనంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.